కష్టకాలంలో లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళలకు ఇచ్చిన ఒక వరం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకమని కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కార్యాలయంలో నిర్వహించిన సున్నా వడ్డీ పథక చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం 3 లక్షల రూపాయల అప్పు ఉండి ప్రతి నెల వడ్డీ సక్రమంగా చెల్లిస్తున్న డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ పథకం అమలవుతుందన్నారు. నియోజకవర్గంలోని మండలాల్లోని గ్రామాల 1352 గ్రూపులకు 1,89,000 రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. కరోనా వ్యాధి నివారణ చర్యల్లో ముఖ్యంగా మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం డ్వాక్రా సంఘాల మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. దీంతో పాటు నియోజకవర్గ వైఎస్ఆర్ బీమా పథకం కింద 6 మందికి మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గీతావాణి, ఏపీఎం జనార్దన్, వైఎస్ఆర్సిపి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. దాని తర్వాత ఏదేవిధంగా ఎలాంటి వడ్డీ ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు వైఎస్ఆర్ దీని కింద 0 వడ్డీ కింద ఈరోజు మహిళలకి మన మండలంలోనే దాదాపుగా 1,29,000 సున్నా వడ్డీ స్కీమ్ ఓపెన్ చేస్తున్నాం. ఈరోజు మన మండలంలో 1,452 పొదుపు సంఘాలకు గాను 1,89,000 శాంక్షన్ అయింది. ఇది 2019 ఏప్రిల్ నుండి మార్చి 31 2020 వరకు ఎవరైతే 3 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారో వాళ్ళందరికీ, అంటే మీరు ఆల్రెడీ 3 లక్షలతో పాటు వడ్డీ కట్టేసింటారు, ఆ వడ్డీ ఇప్పుడు ఈరోజు మనకు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రారంభోత్సవం చేసి మనం మీకు అక్కడ ఒక జరుగుతుంది. ఒకే ఒక మీటర్తో మొత్తం అన్ని అకౌంట్లలో ఈరోజు డబ్బు జమ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరు కూడా దీన్ని ఉపయోగించుకొని అదేవిధంగా ఇదే కాకుండా చాలా రకాలతో కూడా మనకు ప్రభుత్వం నుంచి, అంటే సున్నా వడ్డీకి ఒక స్కీమ్ మీద కానీ, అదేవిధంగా ఎస్సీ సప్లాన్ కింద కానీ, అదేవిధంగా ఉన్నతి కింద కానీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అన్ని దానిని కూడా ఉపయోగించుకొని వాళ్ళ జీవనోపాధులు మెరుగుపరచుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా